హనుమంతుడి జన్మస్థలం తిరుపతిలోని అంజనాద్రే అంటూ టీటీడీ అధికారికంగా ప్రకటించడంపై గోవిందానంద సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయంపై గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు హనుమంతుడి జన్మస్థానం విషయంలో టీటీడీ చెప్పిన విషయాల్లో ప్రామాణికం లేదని గోవిందానంద సరస్వతి కొట్టిపారేశారు కాలం విషయంలో టీటీడీకి క్లారిటీ లేదు మూడు తిథులు రాశారు జన్మ తేదీ లేనప్పుడు స్థలం ఎలా స్థిరీకరిస్తారు హనుమంతుడి జన్మ విషయంలో పురాణాలతో తేల్చలేమన్నారు హనుమంతుడి జన్మస్థల నిర్ణయంలో శంకరాచార్యులను టిటిడి అడిగిందా కనీసం తిరుమల పెద్దజీయర్ను అడిగారా రామాయణంలో జన్మస్థలం పంపా అని ఉందన్నారు పురాణం ప్రమాణం కాదు రామాయణాన్ని టీటీడీ ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు చర్చను పబ్లిక్గా పెట్టాలి ఎందుకు పెట్టలేదు పంపాకు కమిటీ వచ్చిందా అంటూ గోవిందానంద సరస్వతి ప్రశ్నల వర్షం కురిపించారు పీఠాధిపతుల సమక్షంలో నిర్ణయం జరగాలని సూచించారు ఎవరు పడితే వారు కమిటీలు వేసి గంభీర విషయాల్లో నిర్ణయం చేయకూడదని చెప్పారు టీటీడీ రిలీజ్ చేసిన పుస్తకంపై తాము ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తామని అన్నారు విజయవాడలో కూడా అయోధ్య ఉంది అంత మాత్రాన అది అయోధ్య అవుతుందా కర్ణాటకలో అంజనాద్రి ఉంది ఆ ప్రభుత్వాన్ని అడిగారా అంటూ గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు శంకర రామానుజ మధ్వపీఠాలను పీఠాధిపతులను ఇన్వాల్వ్ చేయాలని వారు మాత్రమే నిర్ణయం తీసుకోగలరని ఈ పండిత పరిషత్కు అర్హత లేదని తెలిపారు గోవిందానంద సరస్వతి నెగ్గడం ఓడిపోవడం కాదని సత్యం ఏంటో తేలాలని గోవిందానంద సరస్వతి అభిప్రాయపడ్డారు ఒకటే ఉంటుంది ఒకళ్ళ కలపాలు మనవంతరాలు వచ్చాయనుకోండి మీరు చెప్పండి ఈయుగంలో పుట్టిన హనుమంతులు కాదు కొన్ని కోట్ల సంవత్సరాలు వచ్చిన క్రింద హనుమంతుడు అని చెప్పేసి చెప్తే సంపూర్ణంగా చెప్పాలి ఎప్పుడైతే వీళ్ళు శంకరాచార్యుల వారిని రామానుజాచార్య వారిని మధ్వాచార్యుల వారిని ఇందులో చేర్చుకోకుండా కేవలం హడావిడిగా పెట్టేశారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి మీరు చెప్పినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళే నిరభ్యంతరంగా కానీ వారందరికన్నా ముందు మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి చర్చల్ని చర్చల్లో టీటీడీ లేవనెత్తినటువంటి మీకు చెప్పినటువంటి మీరు చాలా సందర్భాల్లో సవాలు విసిరారు సవాలు విసిరినటువంటి ప్రశ్నల కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే చూపించినటువంటి ఆధారాలు మీరు తదుపరి వాళ్ళు ఏదైతే ఆ రోజు ప్రెస్ మీట్ లో పెట్టారో ఆ పుస్తకాన్ని తీసుకుని మేము శంకరాచార్య వారి దగ్గర వారి దగ్గర మధ్వాచార్యుల వారి దగ్గర ప్రస్తావన తెస్తాం